हाय फ्रेंड्स वेलकम बैक टू एसएन स्टूडेंट्स लाइब्रेरी फ्रेंड्स वीडियो तेलंगाना 10th क्लास एग्जाम्स कंप्लीट तरह तेलंगाना कंडक्ट चेसे एंट्रेंस एग्जाम मैं क्लारिटी डिस्कस अलगे नीन प्रति ओक्कटी पॉइंट टू पॉइंट एक्सप्लेन स्मॉल रिक्वेस्ट वीडियो ने स्किप लास्ट वर चूँगी अब एग्जाम्स पै क्लारिटी रावडानिकि अवकाश फ्रेंड्स मैं फर्स्ट वन वच्चेसी 10th क्लास तरह पॉलीसेट इंजीनियरिंग लेदा मन की अग्रिकल्चर डिप्लोमा साइड के अवकाश उन्मा टीएस पॉलीसेट मन की टू टाइप्स उठाई पॉलीटेक्निक डिप्लोमा एंड अग्रिकल्चर डिप्लोमा पॉलीटेक्निक डिप्लोमा वच्चेसी 3 इयर्स कोर्स एंड आ 3 इयर्स कोर्स कंप्लीट इंजीनियरिंग अंटे बीटेक सेकंड इयर जॉइन कावच्छ लेदा मल्ल मेरी डिग्री चुस्कने अवकाश एलिजिबल जरूरत चाला मंदी स्टूडेंट्स एंचुकुने अवकाश आ रेंडु उंटाई फ्रेंड्स अंड अदर उम्मीदन जरूरत आईटीआई चुस्क अवकाश अंड अदर उम्मीदन जरूरत प्रस्ताक पॉलीसेट एग्जाम की संबंधी मन इंपॉर्टेंट डेट्स कूसकते मन अप्लीकेशन डेट आलरेडी एंड काव जी एंड एग्जाम कंडक्ट डेट वैसे मन की जुलाई 1वा तारीख मेंशन जरिए प्रस्ताक गत 3 रोज चूसकना मन की डेट्स अने एक्सटेंड लेदन सो मेर फिजिक्स मैथमेटिक्स संबंधी मंच प्रिपेर अच्छे मंच सीट वे अवकाश दी संबंधी प्रेस नोट कूसक मन पॉलीसेट एग्जाम की संबंधी एटुवंटि चेंज लेदनि इक्कड चेप्पडं जरिगिंदि अयिते एग्जाम जुलाई 1 नुंचि स्टार्ट अवुतदि अलागे 11 एएम टू 1:30 पीएम वरकु अयिते मीकु एग्जाम कंडक्ट चेस्तामनि चेप्पेसि अयिते इप्पटि वरकु उन्न इन्फर्मेशन మనకి ఏ డౌట్స్ ఉన్నా కూడా మనమైతే కంపల్సరీగా గవర్నమెంట్ ఇచ్చే సైట్లనే మనం నమ్మాలి ఎందుకంటే చాలా సైట్స్ ఉండడం జరుగుతది కాకపోతే కొన్ని ఫేక్ సైట్స్ ఉండడం జరుగుతది కొన్ని ఫేక్ డేట్స్ ఉండడం జరుగుతది టిఎస్ పాలసీట్ అని చెప్పేసి టైప్ చేయండి ఇప్పుడు మీకు డైరెక్ట్ ప్రాసెస్ అయితే నేను చూపించాను అలాగే మీరు డైలీ చెక్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు నోట్ అని చెప్పేసి ఉండడం జరిగింది అలాగే డౌన్లోడ్ ఇన్స్ట్రక్షన్స్ బుక్లెట్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ప్రస్తానికైతే టిఎస్ పాలసీకి సంబంధించి ఉన్న డిటైల్స్ అయితే ఇవి అండ్ మనం ఒకసారి ఇక్కడ చూసుకునేదైతే అప్లికేషన్ డేట్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఓవర్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు అండ్ ఫ్రెండ్స్ మనకి ఆల్ టికెట్స్ అనేవి రిలీజ్ కాగానే మనకి ఆల్ టికెట్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటది ప్రతి ఒక్కటి మీరు అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టిఎస్ఆర్జేసి గురించి మనం అయితే ఒకసారి చెక్ చేసుకుందాం అండ్ ఫ్రెండ్స్ సెకండ్ వచ్చేసి టిఎస్ఆర్జేసి 10th క్లాస్ కంప్లీట్ అయిపోయినాక ఇంటర్మీడియట్ అంటే కార్పొరేట్ కి డీటుగా అయితే ఇందులో మీకు ఎడ్యుకేషన్ అయితే అందించడం జరుగుతుంది గత 2-3 సంవత్సరాల నుంచి కూడా మంచి ఫలితాలను అయితే తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ టిఎస్ఆర్జేసి సెట్ అని చెప్పేసి కనబడుతుంది ఫ్రెండ్స్ దాన్ని మాత్రమే క్లిక్ చేయండి మీరు ఇలాంటి వెబ్‌సైట్స్ ని నమ్మాలి మళ్ళీ మీకు ఇంకోసారి చెప్తున్నాను మనకి దీనికి లాస్ట్ డేట్ గనుక చూసుకున్నట్లయితే జూలై 10వ తారీఖు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఆన్లైన్ పేమెంట్ లింక్ ఒకటి వచ్చేసి ఉన్నది అలాగే అప్లికేషన్ లింక్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీకు మోడల్ పేపర్స్ కావాలంటే మాత్రం ఇక్కడ మనకి ఎలిజిబుల్ ఉండడం జరిగింది మీరు ఇలా క్లిక్ చేయండి మీకు అయితే పిడిఎఫ్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతది పిడిఎఫ్ మీరు డైరెక్ట్ గూగుల్ డ్రైవ్ లో గాని చెక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మీ మోడల్ పేపర్స్ సంబంధించి ఒకసారి ప్రిపేర్ కాండి చాలా ఈజీగా ఉండడం జరుగుతది ఫ్రెండ్స్ మీకు 10th క్లాస్ లో మ్యాథ్స్ సబ్జెక్ట్ గనుక ఈజీగా వస్తే మాత్రం కంపల్సరీగా మీరు ఇందులో మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉండడం జరుగుతుంది అండ్ మీరు ఇక్కడ కింద స్క్రోల్ చేసుకుంటూ పోతే డౌన్లోడ్స్ ఇక్కడ మీరు అప్లికేషన్ సంబంధించింది అయితే ఇక్కడ సబ్మిట్ చేసిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఒకసారి మీరు ఏమైనా అప్లికేషన్లో ఏమైనా తప్పులు చేసినట్టు అనిపిస్తే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి అండ్ ఇక్కడ మనకి హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ వస్తే కాల్ చేసి కనుక్కోండి సో అందరూ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి ఫ్రీగా మీకు ఎడ్యుకేషన్తో పాటు హాస్టల్ ఫెసిలిటీ అలాగే యూనిఫామ్ కూడా అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి అవకాశాలను మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఈసారి కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి కొంచెం మంచిగా ప్రిపేర్ కావండి అని చెప్పేసి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి IIIT సంబంధించి చాలా కాంపిటీషన్తో కూడుకొని ఉండడం జరిగింది దాని గురించి కూడా మనం ఒకసారి అయితే క్లారిటీగా చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ IIIT బాసరా గురించి చెక్ చేసుకునే ముందు మీ అందరి పాయింట్స్ ని కొన్నిన్ని పాయింట్స్ అయితే మీరు
చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకు కొన్ని పాయింట్స్ అవుపిస్తున్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. హూ ఆర్ ఎలిజిబుల్, వాట్ ఈస్ ద మినిమం జీపీఏ ఫర్ ట్రిపుల్ ఐటి బాసరా అని చెప్పేసి ఇక్కడ మనకి చాలా పాయింట్స్ ఉండటం జరిగింది. ఈజ్ గుడ్ ఆర్ నాట్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉండడం జరిగింది. ఈ పాయింట్లు అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎగ్జాంపుల్ నేను ఒక పాయింట్ చూపిస్తాను. హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ట్రిపుల్ ఐటి బాసరా అంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అండ్ వాట్ ఈస్ ద మినిమం జీపీఏ ఫర్ ట్రిపుల్ ఐటి బాసరా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే 9.5 R 9.5 C జీపీఏ, దెన్ యూ విల్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ టు సెలెక్ట్ అండ్ దేర్ ఈజ్ అండ్ అడిషనల్ బెనిఫిట్స్ దట్ యూ విల్ బి యాడెడ్ 0.4 C జీపీఏ టు యాక్చువల్ జీపీఏ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన స్టూడెంట్స్కి 9.5 వచ్చినా కూడా మీరు సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదే ప్రైవేట్ స్కూల్ సెక్టార్లకు సంబంధించి 9.7 బిలో వస్తే మాత్రం లెస్ ఛాన్సెస్ టు సెలెక్ట్ అని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ కాంపిటీషన్ అనేది మండల వైజ్గా అయితే మనకు ఉండడం జరుగుతుంది. ప్రతి మండలానికి మనకి 2-3 సీట్స్ మాత్రమే అవైలబుల్ ఉండడం జరుగుతుంది. ఇందులో మీకు అప్లికేషన్ మీరు ఫిల్అప్ చేసుకునే దాన్ని బట్టి కూడా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉండడం జరుగుతుంది. సో మీరు ట్రిపుల్ ఐటి బాసరాకి అడ్మిషన్ తీసుకునే ముందు మీ అప్లికేషన్ అనేది మంచిగా ఫిల్అప్ చేసుకోవడం మంచిది. అలాగే వీటికి సంబంధించిన లాస్ట్ డేట్స్ కనుక అలాగే అప్లికేషన్ స్టేటస్ మనం ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. ట్రిపుల్ ఐటి బాసరా అడ్మిషన్స్ 2020 అప్లికేషన్ ఫామ్ కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనం ఒకసారి చూసుకోవచ్చు. అప్లికేషన్ స్టేటస్ అనేది ఇంకా అప్డేట్ చేయలేదు, అప్డేటెడ్ సూన్ అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. 10th క్లాస్కు సంబంధించిన రిజల్ట్స్ రాగానే వీటికి సంబంధించిన అన్ని సైట్స్ అయితే ఓపెన్ కావడానికి యాక్టివ్ కావడానికి అయితే అవకాశం ఉండటం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ కంపల్సరీగా మనకి రిజల్ట్స్ అనేవి జూన్ 20 తర్వాత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే రిజల్ట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఇంతవరకు అయితే లేదు. ఇంతవరకు గవర్నమెంట్ కూడా మనకి ఎలాంటి నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం కూడా ఉన్నట్టయితే ఓపీయడం లేదు. ఫ్రెండ్స్ మనకైతే మొత్తం ట్రిపుల్ ఐటి బాసరాలలో 1500 C సెట్ అవైలబుల్ ఉండడం జరుగుతుంది. ఈసారి 10x10 పాయింట్స్ అనేవి చాలా మందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ట్రిపుల్ ఐటి బాసరాకు సంబంధించి మన దగ్గర ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉండడం జరిగింది. దాన్ని మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్ కొంచెం నా వాయిస్ కొంచెం వోకల్ కాల్ దెబ్బతినడం జరిగింది. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఏమన్నా వాయిస్ కనుక కట్ అవుతూ ఉంటుంటే. ఫ్రెండ్స్ మన ఇక్కడ టాపిక్లో కనుక చూసుకున్నట్టయితే RGUKTకి ప్రవేశాలకు వయసు కీలకం అని చెప్పేసి అయితే జస్ట్ 2 డేస్ బ్యాక్ అయితే మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. పుట్టిన తేదీ పరిజ్ఞానంలోకి తీసుకుంటారని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను 2 డేస్ గ్యాప్ తీసుకొని మీకైతే క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ టాపిక్ మొత్తం చూసుకున్నట్టయితే ఈసారి వయసే ఎందుకు కీలకం అంటున్నారంటే దాదాపు 10x10 జీపీఏ అనేది 100,000 లేదా 100,000 మంది విద్యార్థులకు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి పుట్టిన తేదీ పరిజ్ఞానంలోకి తీసుకొని ఎవరి వయసు అయితే సరిపోను ఉన్నదో లేదో చెక్ చేసుకోండి. అంటే 2004 ఇయర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే మ్యాక్సిమం ఉండటం జరుగుతుంది. ఎందుకంటే ఏజ్ కంప్లీట్ అయ్యే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి మనం క్లారిటీగా అయితే నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ట్రిపుల్ ఐటి బాసరాకు సంబంధించి నేనైతే 2 డేస్లో ఒక వీడియో చేయాలనుకుంటున్నాను, కంపల్సరీగా చేస్తాను. సో ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్గా అయితే మొత్తం 4 నోటిఫికేషన్స్ ఉండడం జరుగుతుంది. అండ్ మహాత్మా జ్యోతిబా పూలేకి సంబంధించి బ్యాక్వర్డ్ క్లాసులకు కూడా సంబంధించి ఒక నోటిఫికేషన్ ఉంది, దానిపై కూడా క్లారిటీగా అయితే మనం డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్ కంపల్సరీగా అయితే అప్లికేషన్ రాగానే మీకైతే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. మనకి దీనికి సంబంధించి అప్లికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీ అనేది 250 లేదా 150 రూపీస్ అయితే ఉండటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ టాపిక్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్ మనకి మహాత్మా జ్యోతిబా పౌలే నోటిఫికేషన్లకు సంబంధించి మనకైతే మొత్తం 3 కేటగిరీస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇదొచ్చేసి మనకి ప్రైమరీ స్కూళ్ళకు సంబంధించి అండ్ ఇది వచ్చేసి ఇంటర్మీడియట్కి సంబంధించి అండ్ ఇది వచ్చేసి యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి డిగ్రీ లేదా బీటెక్ సంబంధించి అయితే మనకు అప్లికేషన్ డేట్లు అన్నమాట.
అయితే ఫ్రెండ్స్ మనకి ఆల్రెడీ ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించి అప్లికేషన్ డేట్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటర్మీడియట్కి సంబంధించి జూలై 12వ తారీఖు అయితే లాస్ట్ డేట్ అయితే ఎండ్ కాబోతుంది. అప్లై చేసుకోండి, మంచి అవకాశం, మీకు అన్నీ ఇందులో ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ యూజీకి సంబంధించి కూడా లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే జూలై 12వ తారీఖు అయితే ఎండ్ కాబోతుంది. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా అప్లికేషన్ ఫామ్కి ఇక్కడ మీకు అయితే మంచిగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ హెల్ప్ లైన్ సెంటర్ కూడా ఇక్కడైతే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్ మీరైతే డైరెక్ట్ ఇక్కడ నుంచే మీరైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ పేమెంట్ కూడా ఫీ పే చేయడానికి కూడా ఇక్కడ డైరెక్ట్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. డైరెక్ట్ మీరైతే ఇక్కడ క్రోమ్కే వెళ్ళేసి TSMG MJBC అని చెప్పేసి టైప్ చేయండి, లేదా మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే అని చెప్పి బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పేసి టైప్ చేయండి. అప్పుడే మీకు అయితే ఇలా రావడం జరుగుతుంది. ఇది క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్, డైరెక్ట్ మనకైతే హోమ్ పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకి అన్ని లింక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అప్పుడే మీరు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అప్లై చేసుకునే ముందు కొంచెం మీ అన్ని అంటే సర్టిఫికేట్స్ అయితే దగ్గర పెట్టుకోవడానికి ట్రై చేయండి. మిస్టేక్ చేయకుండా మీరైతే తర్వాత బాధపడకుండా ఉండడానికి మంచిగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్ మీకు ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పై డౌట్స్ ఉంటే లేదా ఇంకా క్లారిఫికే కావాలంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మనం కంపల్సరీగా అయితే డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.